महेश बाबू, महेश बाबू स्टार्ट ఏంటయ్యా ఎవరయ్యా మీరు ఇంటి గొడవ సీట్ నెంబర్ 26 మహేష్ బాబు నేనేనయ్యా ఇట్స్ మీ యార్ మరి జి మహేష్ బాబు అనుంది జి ఫర్ గూటం గూటం మహేష్ బాబు గట్టనే మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గులేదు మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు షట్ అప్ యాపిల్ కాయలంటి మహేష్ బాబు ఇక్కడ కాకరకాయలంటి నువ్వు ఇక్కడ అర్జెంట్ గా పేరు మార్చుకో అది ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాబుడు వాగుతున్నావండి మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ అవసరమైతే అతన్ని పేరు మార్చుకోమనండి మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయిద్ది పేరు మార్చుకో అంతే రే సైడ్ ఇవ్వండి రా మహేష్ బాబుట పతివోడు బాబే మెట్లెక్కలే పోతున్నాడు మహేష్ బాబుట ఇక్కడ కాబట్టి అయిపోయింది అదే మా ఊర్లో అయితేనా విరగదీసేద్దాం బెస్ట్ ఫిలో ला 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 ఏయ్ ఏం చూస్తున్నావ్ నేనేం చూడలేదు చూసావ్ అబ్బే నేనేం చూడలేదు మేడం నువ్వు నా నడుం చూసావ్ ఆ నో 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 మేడం ఐ యామ్ నాట్ ద టైప్ నేను అట్లా చూసే ఉండదు ఏయ్ చూసావ్ ఓకే ఒకసారి చూశాను మేడం ఆ బాగుందా బాగుంది మేడం ఫోటో తీసుకో ఎందుకులేండి మేడం తీసుకో తీసుకో థాంక్యూ మేడం సూపర్ మేడం అబ్బా అదేంటండి మీరేక పోజ్ ఇచ్చారు పోజ్ ఇస్తే తీసుకోవడవేనా ఏంటన్నా నాకోసం వెయిటీగా మేమే కాదురా వెళ్ళాల్సిన రైలు కూడా వెయిట్ చేస్తాను సన్నాసేతమా తిట్టే టైం లేదు బావగారు వంశీ నువ్వు బయలుదేరు థాంక్స్ అంకుల్ బాయ్ వస్తానమ్మా బాయ్ అండి వస్తానన్న జాగ్రత్త రా కవిత లేరా ఏంటన్నయ్య నిన్ను కమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ లెవెల్లో కొట్టా ఇక నీకు నో ప్రాబ్లం థాంక్స్ అన్నయ్య ఆల్ ది బెస్ట్ బాయ్ ఓ అలా చూస్తున్నాడేంటి ఈడైపోయాడు ఏయ్ ఏం చూస్తున్నావు నత్తగండి నువ్వు చూసావు జనరల్ కిటికీలో చూశాను నువ్వు నా నడుం చూసావు లేదండి ఏయ్ చూసాడు కదా నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం ఇప్పటికైనా సెల్ పోయింది రే అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా ఏంటే ఏం చూసానే నేను అసలు ఎక్కడుందే నడువు నీకు నేను చూడడానికి నా నడువుని కామెంట్ చేస్తావా పింజారి ఏంటి అసలు ఏం అంటున్నావు నువ్వు బాబు దాంతో నిన్ను నడువు ఏంటి అంటావా ఏంటి అంటే ఒసే కూడా అంటానే ఏయ్ ఊర్కో వేయి తోల్ తీస్తా ఏమనుకున్నావా చెయ్ తోల్ తీస్తావా చంపేస్తానే నిన్ను నిన్ను సార్ పోతాడు నిన్ను చంపను అంత చూస్తావా महेश बाबू ऐ एम पवन कल्याण या కామెడీయా నో సీరియస్ అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తానో సాఫ్ట్వేర్ పడిపోయింది కదా లేపడానికి వెళ్తా అబ్బా అంత ఉందా యా మరి మీరు రౌడీజం అంతం చేయటానికి ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా ఐ వాంట్ రిస్క్ ఐ లైక్ రిస్క్ 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 రిస్క్
అయినా రౌడీజాన్ని అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని ఏసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా. మీ ఆశయం అదిరింది గురుగారు. రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను. ఓకే. ఆ ఏంటి? అదే మా వాడు చెప్పింది. ఏం చేశావు? ఏం చెప్పాడు? నిన్ను లవ్ చేస్తున్నానని, నీకోసం ఏమైనా చేస్తానని చెప్పాడు కదా. అరే నీ అబ్బా, నేను ఇప్పుడు చెప్పాను రా. నువ్వు ఉండహ. నా కోసం ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అయితే అక్కడి నుంచి దూకమను. అక్కడి నుంచి దూకుతాడు? నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం? ఇక్కడ నుంచి దూకుతేనే ఎముకలు దొరకవు, అక్కడి నుంచి దూకితే టోటల్ గా నేనే పట్రా. నువ్వు దూకరా, నేను చూసుకుంటాగా. ముప్పై ఎకరాల క్యాంపస్, 300 మంది స్టాఫ్, 3000 మంది స్టూడెంట్స్, 3333 అశోక చెట్లు వగైరా వగైరా, వీటన్నిటి మధ్య ఇంతమంది చూస్తుండగా అంత పెద్ద బిల్డింగ్ మించి ఓ కుర్రాడు దూకి నా నోటీసుకి రాకుండా ఓ చెట్టు కొమ్మని ఎరగొట్టాడంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి. తెలిసే లోపల వీడు పోతాడు సార్. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పకండి. నా క్యాంపస్ లో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాలి. ఏం జరుగుతోంది? మీరు చూస్తుందే జరుగుతుంది సార్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఏం జరిగింది? మ్యాటర్ తేలంది, అంబులెన్స్ లోపలికి రాదు, వీడి బాడీ బయటకు పోదు. ఇది బీపీ ఆర్డర్, బ్లడ్ ప్రెషర్ తో తీసుకున్న నిర్ణయం కాదు, బచ్చల పుల్లయ్య తీసుకున్న నిర్ణయం. సార్ ప్లీజ్ సార్, త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి సార్. నేను అటెండర్లా కనిపిస్తున్నానా? కాదు సార్, నా ప్రేమ కోసం అతను పై నుండి దూకాడు సార్. ప్లీజ్ సార్, అతను బతికించి నా ప్రేమను బతికించండి సార్. రియల్లీ చంటి, రియల్లీ యు ఆర్ గ్రేట్. అంతెత్తు నుంచి దూకాలంటే ఎంత ధైర్యం కావాలి? అబ్బా నేను దూకలే సార్, వెనక నుండి వాడేవాడు తోసేశాడు సార్. అంటే నువ్వు నిజంగా దూకలేదా? పిరికి వాడి ప్రేమ కథ. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయినా సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు, పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు చెప్పిందు, నాకు చాలా దాహంగా ఉంది, ఒక కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసం కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇంద్ర పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడ్? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టాడు ఉన్నాడు. ఎవడో ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం, స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే, నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో, ఇప్పుడేంటి వాడు, 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్ లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి, వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్. బాలేదాని అమ్మా, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నేను చటే చూస్తున్నా, గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? ఏయ్ నీ అబ్బ అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటాడు రా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట సార్? మా అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదు అని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు, ఐ యామ్ కమింగ్ విత్ నైఫ్ సార్. ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. రేయ్, నువ్వు కాలేజ్ లోనే పెద్ద దాదావా? మా ఇందు నది చేస్తాను ఇది చేస్తానన్నావంట సార్?
ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి దొబ్బ పండులాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ పెద్ద అలా చేశాను సార్. నన్ను క్షమించాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు? కస 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 అని. అట్లా నేనేమనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకు ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఈతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గల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 గ
బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకర్లా? ఏమైందేంటి? వాడు నన్ను చంపాడు, నేను వాడు నీళ్ళ దోస్తాను. మరి ఈతొస్తే బొత్తోడు లేకపోతే చేస్తాను రా.